హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియో లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చిన్న పిల్లలు ఉంటారు కదా, పుట్టినప్పటి నుంచి చిన్న పిల్లలు తొట్టెల దావత్ కాకముందే, 21 రోజు కాకముందే పిల్లలు ఉంటారు కదా, అంత పిల్లల నుంచి 6 నెలల వరకు చిన్నపిల్లలకు లంగోట్లు కడతాం కదా మనము. లంగోట్లు అవి కుట్టడానికి ఇట్లా పాత చీర తీసుకోవాలి. ఎట్లా కట్ చేసుకోవాలి, ఎట్లా కుట్టాలనో చూపిస్తాను చూడండి. మనం ఇట్లా పాత చీర, మనం పెద్దవాళ్ళది ఉంటుంది కదా, పెద్దవాళ్ళది మన అమ్మమ్మలది నాయనమ్మలది చీరలు ఉంటాయి కదా, అమ్మలది చీరలు ఉంటాయి. ఇట్లా కాటన్ చీర, ప్యూర్ కాటన్ ఇట్లా తీసుకోవాలి. సిల్క్ తీసుకోవద్దు, మొత్తమే ఇలాంటి చీర ఒకటి తీసుకొని మనం ఏం చేయాలంటే ఫస్ట్ వచ్చేసి ఇగో ఇట్లా కొంగు ఈ బార్డర్ చింపేసేయాలి. మనకి ఈ బార్డర్ వచ్చేసి మనకు పిల్లలకు చిన్నపిల్లలు కదా కుచ్చుకుంటుంది, అందుకని బార్డర్ తీసేసేయాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, కట్ చేయడం కుట్టడం రెండు చూపిస్తాను. ఇట్లా ఇంపుకోవాలి, మొత్తం ఈ బార్డర్ అనేది తీసేసేయాలి. కొంగు బార్డర్ ఉండొద్దు, ఇట్లా ప్లెయిన్ తీసుకోవాలి. మనము ఇట్లా బార్డర్ ఈ కొంగు తీసేసాను. తీసేసి ఏం చేయాలంటే ఇక్కడ ఇక్కడ లాస్ట్ నుంచి మనం ఇట్లా పట్టుకోవాలి. పట్టుకొని కరెక్ట్ మనకి ఎంత వస్తుందో అంత, మనకి పిల్లలు చిన్న పిల్లలు ఉంటారు కదా, ఒక చీరలో 10 12 అవుతాయి. మనకు చిన్నగా ఒక 5, కొంచెం పెద్దగా ఒక 5 తీసుకోవాలి. ఇవ ఇట్లా వచ్చేటట్టుగా ఇవ కరెక్ట్గా మూల ఇట్లా చూసుకొని మనకు ఈ మూల నుంచి ఈ మూలకు ఇట్లా పెట్టుకొని మనకు కరెక్ట్ మూల వచ్చేటట్టుగా ఇట్లా 2 డబ్బులు కుట్టుకోవాలి. కుట్టడం కూడా వీడియో చూపిస్తాను, కట్ చేయడం కుట్టడం ఒకటే వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఇది ఇట్లా మడత పెట్టాను కదా, అన్నీ మనకి ఒక్క చీరల ఎన్ని వస్తాయో అన్నీ, కొన్ని చిన్నగా కొన్ని ఇట్లా కొన్ని పెద్దగా ఇగో ఇట్లా తీసుకోవాలి. మనకి ఏ ఇబ్బంది ఉండదు, మన ఇంట్లోనే మన అమ్మ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ చీర ఉంటుంది కదా, మన పిల్లలకు మనం కుట్టుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి మనకు సపరేట్గా ఇట్లా మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మూల నుంచి ఇక్కడ మూల వరకు ఇలా మడత పెట్టి కరెక్ట్గా ఇట్లా కట్ చేసుకోవాలి. చీర మొత్తం ఇట్లే కట్ చేసుకోవాలి. ఇగో ఈ రెండు కట్ చేశాను కదా, ఇగో ఇట్లా చీర మొత్తం ఇలానే కట్ చేసుకోవాలి. కుట్టడం కూడా చూపిస్తాను. ఇందులో ఎన్ని అయితే అన్ని కట్ చేసుకోవాలి. మనకు పిల్లలకు ఆరేయడానికి కట్టడానికి కావాలి కదా, ఇట్లే కట్ చేసుకోవాలి. ఇట్లా మడత పెట్టి ఇట్లా అన్ని కట్ చేసుకోవాలి చీర మొత్తము. ఒక్క చీరలో 15 12 అవుతాయి. ఇగో ఇన్ని రెడీ అయ్యాయి, కట్ చేయడం చూపించాను కదా ఎట్లా కట్ చేసుకోవాలో. ఈ ఒరిజినల్ క్లాటన్ క్లాత్ నైటీలు, పాత ఈ నైటీలు ఉన్నా, మన ఇంట్లో లుంగీలు ఉన్నా, పాత మన అమ్మమ్మల నాయనమ్మల చీరలు ఉన్నా ఇలా కట్ చేసుకోవాలి. ఏదైనా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇక ఇదే విధంగా ఇవి అయితే 15 అయ్యావి, అన్ని 15. కుట్టడం కూడా చూపిస్తాను. నాడలు పెట్టి కుడతారు చాలామంది. డైపర్ వేయకుండా ఈ కాటన్ క్లాత్తోనే మనం కుట్టుకోవచ్చు ఇంట్లోనే. మనం వీజుగా కుట్టుకునే విధంగా నాడలు పెట్టకుండా కాటన్ క్లాత్ డైపర్ రెడీ అవుతుంది తొందరగా. సింపుల్గా రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఏ క్లాత్ కాటన్ ఉన్నా, నైటీలు ఉన్నా, లుంగున్నా, చీరున్నా, దాంతో మన పిల్లలకు మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా తొందరగా ఖర్చు లేకుండా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఇది తిరగమల్ల మంచి మల్ల కొంచెం గిది ఇది వచ్చింది కదా, బూట వచ్చింది కదా, అందుకని తిరగ పిల్లలకు కుచ్చుకోవద్దు. తిరగమల్ల మంచి మల్ల చూసుకొని మనము ఇట్లా ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇట్లా తిరగమల్ల మంచి మల్ల చూసుకొని ఇలా మడత పెట్టుకోవాలి. ఇట్లా ఇట్లా పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా గుర్తు పెట్టుకోవాలి. 2 ఇంచులు వదిలేసేయాలి ఇక్కడ. ఇక 2 ఇంచులు వదిలేసేయాలి ఇక్కడ, 2 ఇంచులు వదిలేసేయాలి. మనకు నాడలు పెట్టకుండానే ఇలా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే నేనైతే ఓన్గా కుడతా, మీకు తెలియడానికి చూపిస్తున్నాను. 2 ఇంచులు వదిలేసేయాలి ఇక్కడ, 2 ఇక్కడ 2 వదిలేసేయాలి. ఇప్పుడు ఇది కుట్టుకుందాము, తొందరగా అయిపోయే విధంగా చూపిస్తాను. ఇగో ఇది కొంచెం గుర్తు పెట్టాము కదా, గుర్తు నుంచి మనకి ఇట్లా తీసుకొని
విడివిడిగా తీసుకో. ఇట్లా ఇక్కడ మడత పెట్టి, ఇదిగో ఇట్లా లోపలికి మడత పెట్టి, ఇగో ఇక్కడ లోపలికి ఇక్కడ మడత పెట్టి, ఈడ గట్టుకుట్టు పెట్టాలి. గట్టుకుట్టు పెట్టి ఈడు వరకు లాస్ట్ వరకు ఇట్లా కుట్టుకోవాలి. ఇలా కుట్టు పెట్టాలి, ఇక్కడ లాస్ట్కి ఇక్కడ లాస్ట్కి గట్టుకుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా సేమ్, ఇది ఇక్కడ ఇలా మడత పెట్టాలి. మడత పెట్టి ఇక్కడ గట్టుకుట్టు పెట్టి, ఇక్కడ లాస్ట్ వరకు ఇక్కడ లాస్ట్కి గట్టుకుట్టు పెట్టి ఇట్లా కుట్టు పెట్టుకోవాలి. ఈ మడత వచ్చేసి ఈడ ఒక దగ్గరనే పెట్టాలి, ఇక్కడ పెట్టని అవసరం ఏం లేదు. స్ట్రేట్గా కుట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇగో ఇక్కడ 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 మడత పెట్టాము కదా, ఇప్పుడు ఇది వచ్చేసి ఇట్లా ఉల్టా తీసుకోవాలి. ఈ మూలలు అనేది కరెక్ట్గా తీసుకోవాలి మనం. ఇట్లా చేతి పెట్టి, లోపల చేతి పెట్టి ఇట్లా తీసుకోవాలి. ఉల్టా తీసాము కదా, ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మడత పెట్టాము కదా, ఇట్లా మడత పెట్టి ఇది లోపలికి పోతుంది. మనం ఇది ఇట్లా మడత పెట్టాము కదా, ఈ మడతన ఈ లోపలికే ఇట్లా ఎట్లా మడత పెట్టామో అట్లా మడత పెట్టుకొని ఇక్కడ కొంచెం ఇట్లా మడత పెట్టుకోవాలి. ఇది కూడా ఇక్కడ మడత, ఇక్కడ మడత, ఇక్కడ మడత, ఇక ఇక్కడ మడత, రెండు వైపులా ఇలా మడత పెట్టుకొని ఇక్కడ కొంచెం మడత పెట్టాలి. ఇది కొంచెం మడత పెట్టాలి. చూడండి కరెక్ట్ అర్థమవుతుంది. ఇది మడత పెట్టి, ఇది మడత పెట్టి, ఇప్పుడు ఇట్లుంటుంది కదా, మనం ఇక్కడ కుట్టు పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 3-4 సార్లు ఇట్లా గట్టి కుట్టు పెట్టుకోవాలి. గట్టి కుట్టు పెట్టుకుంటే మనకు ఇక ఇట్లా ఓలు రెడీ అవుతుంది. ఇక ఇట్లా ఓలు 2 ఇంచులు వదిలేసాం కదా, ఇట్లా లోడ్ పిల్లలకు వచ్చేసి ఇట్లా కట్టుకొని ఇలా ఈ రెండు ఒక దగ్గర ముడేసుకుంటే ఇట్లా రెడీ అవుతుంది. పిల్లలకి ఇట్లా కడతాం, పిల్లలకు కడితే చాలా బాగుంటుంది. చూడండి నాడలు పెట్టకుండానే ఇక ఇట్లా ఓలు వస్తుంది. ఇక ఇట్లా 2 ఇంచులు వదిలేసాము కదా, ఇక ఇట్లా చూపించాను కదా ఎంత బాగా రెడీ అయిందో చూశారు కదా. సేమ్ ఇది ఎట్లా కుట్టామో ఈ 15 ఒక్క చీరలో 15 అయినవి కదా, సేమ్ ఇక ఇలా ఎట్లా గుర్తులు పెట్టుకున్నామో అన్ని గుర్తులు పెట్టుకొని మనం ఇది ఎట్లా కుట్టామో ఇది కూడా అట్లే కుట్టాలి. సేమ్ ఇక ఇది కూడా దానిలాగానే రెడీ అయింది. ఇక ఇట్లా ఓలు వచ్చి చూపించాను కదా, అన్నీ 15 ఇట్లే కుట్టుకోవాలి. సేమ్ ఇక ఇది చూపి ఎట్లా కుట్టానో అన్నీ కూడా ఇట్లే కుట్టుకో, ఇదే విధంగా కుట్టుకోవాలి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. కాటన్ క్లాత్తో డైపర్ కుట్టడం చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి, వెంబడే రిప్లై ఇస్తాను. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, పక్కనున్న బెల్ నొక్కడం మర్చిపోకండి ఫ్రెండ్స్.